हेलो हाय एवरीवन वेलकम बैक टू माय चैनल तेलुगु अर्निंग टिप्स फ्रेंड्स रिजर्व बैंक ऑफ इंडिया नीचे डेबिट एंड क्रेडिट कार्ड संबंधी और लेटेस्ट अपडेट जरिए बिगेस्ट न्यूज अन्ट एवर डेबिट एंड क्रेडिट कार्ड यूजो ये बैंक संबंधी डेबिट एंड क्रेडिट कार्ड का वी एना ऑनलाइन ट्रांजैक्शंस परफॉर्म चेस्तुंटे खच्चितंगा न्यूज़ अनेदी मीकु खच्चितंगा यूज अवुतुंदन्नमाट मरी आ न्यूज़ एंटी दानी वल्ल मनकु प्रयोजनं एंटी इदि एप्पटि नुंचि अमल्लोकि वस्तुंदनेदी इवाल्टि मन टापिक अन्नमाट वीडियो एक्कड स्किप चेयकुंडा एंड వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది దానికంటే ముందు మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించి ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలి ఎలా వాడకూడదు అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఛార్జెస్ ఏంటి తదితర అంశాల గురించి అయితే నేను ఒక ప్లేలిస్ట్ అనేది తయారు చేశాను వీలైతే వెళ్ళి వాచ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించి ఒక మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం దాంతోపాటు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి డోంట్ ఫర్గెట్ దాట్ సో చలో లెట్ అస్ గో టు ద టాపిక్ ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ డీ మానిటైజేషన్ తర్వాత ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయి విభత్సంగా పెరిగిపోయాయి అన్నమాట మనకి లేటెస్ట్గా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు అని చెప్పేసి మనకి ఆర్బీఐ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి చాలామంది మనకి ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి పక్కన చిన్న చిన్న దుకాణాల వరకు కూడా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ అనేది స్వైప్ చేస్తూ ఉంటారు మరి ఈ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకైతే 1 జూలై 2022 తర్వాత అయితే ఏదైతే మీరు ఆన్లైన్ స్టోర్స్లో పర్చేస్ చేస్తున్నారో సారీ ఆన్లైన్ స్టోర్స్లో మీరు పర్చేస్ చేస్తున్నారో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు యూజ్ చేసి అలాంటి వాటికి డెబిట్ లేదా క్రెడిట్ కార్డు డీటెయిల్స్ స్టోర్ అవ్వదు కొత్త పద్ధతి అయితే రాబోతుంది దాన్ని టోకనైజేషన్ మెథడ్ అని చెప్పేసి అంటారు ఈ టోకనైజేషన్ సంబంధించినటువంటి మెథడ్ వచ్చేసి దాదాపు 2 ఇయర్స్ ముందే ఈ ప్రపోజల్ అనేది రావడం జరిగింది కాకపోతే కస్టమర్స్కి ఇబ్బంది కలగకుండా ఉండడానికి జూన్ 30th వరకు అయితే డెడ్లైన్ అయితే ఇచ్చారన్నమాట సో జూన్ 30th తర్వాత అంటే జూలై 1 నుంచి అయితే మీకు ఈ టోకనైజేషన్ పద్ధతి ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేది చేయాల్సి ఉంటుంది మరి ఈ టోకనైజేషన్ ఎలా వర్క్ అవుతుందంటే డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులు ఎక్కడా కూడా ఏ పర్టికులర్ వెబ్సైట్లో కానివ్వండి అంటే మీకు పేమెంట్ అగ్రిగేటర్స్ కానివ్వండి పేమెంట్ గేట్వేస్ కానివ్వండి నాన్ బ్యాంకింగ్ అగ్రిగేటర్స్ కానివ్వండి మర్చెంట్ వెబ్సైట్ కానివ్వండి ఎలాగ ఎక్కడ చూసినా కూడా ఈ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి వీలు లేకుండా టోకనైజేషన్ మెథడ్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ టోకనైజేషన్ మెథడ్ ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఒక టోకెన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ టోకెన్ నెంబర్ ఎంటర్ చేయడానికి మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ తరపు నుంచి ఒక పర్టికులర్ టోకనైజేషన్ యాప్ అనేది ఉంటుందన్నమాట ఆ యాప్ ద్వారా మీరు ఈ టోకెన్ రిక్వెస్ట్ పంపిస్తే ఆ రిక్వెస్ట్ అనేది మీ క్రెడిట్ కార్డు ఇష్యూర్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఒక టోకెన్ అనేది రావడం జరుగుతుంది ఆ టోకెన్ నెంబర్ యూజ్ చేసి మాత్రమే మీరు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట అంతేగాని మీ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు యూజ్ చేసి మాత్రం ట్రాన్సాక్షన్ చేయడానికి కుదరదు అనమాట మరి ఈ టోకనైజేషన్ పద్ధతి ఎలా ఉంటుందని ఇన్ డీటెయిల్ అప్కమింగ్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా తెలుసుకుందాము ఇప్పటివరకు అయితే టోకనైజేషన్ అంటే మీకు ఒక టోకెన్ నెంబర్ వస్తుందన్నమాట ఆ టోకెన్ నెంబర్ ఎంటర్ చేసి మాత్రమే మీరు ట్రాన్సాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు రెండింటికి కూడా సేమ్ ప్రాసెస్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట సో మనకి ఎఫెక్టివ్ ఫ్రమ్ 1 జూలై 2022 నుంచి అయితే ఏ వెబ్సైట్లో కూడా మీ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులు అయితే స్టోర్ అవ్వవు పొరపాటు మీరు ఏదైనా కానీ ఆటో పేమెంట్ అంటే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటే కనుక దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ అయితే చూసుకోండి ఎందుకంటే మీకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇచ్చుంటే కనుక సబ్స్క్రిప్షన్ అమెజాన్ ప్రైమ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో 1వ తారీఖు తర్వాత నాకు ఏదైనా రెన్యువల్ ఉందనుకోండి రెన్యువల్ అనేది స్టాప్ అవుతుంది లేదా ఎక్కడైనా కానీ పాలసీకి ఏదైనా రెన్యువల్కి ఇచ్చానుకోండి ఆ రెన్యువల్ కూడా స్టాప్ అవుతుంది వాటికి తగినటువంటి యాక్షన్ అయితే తీసుకోండి ఎఫెక్టివ్ ఫ్రమ్ 1 జూలై ఇది మనకి సో ఈ టోకనైజేషన్ మధ్య గురించి మరిన్ని అప్డేట్స్ అప్కమింగ్ వీడియోస్ అయితే తెలుసుకుందాం అంతేకాకుండా సో వీడియోకి ఎవరికైనా నచ్చితే కనుక ఖచ్చితంగా మీకైతే ఒక లైక్ ఇవ్వండి మీ తరఫు నుంచి ఒక లైక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంది ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ బట్టి టోకనైజేషన్ మెథడ్ అనేది ఫస్ట్ ఆఫ్ జూలై నుంచి అమల్లోకి అయితే రానుంది అండ్ దాంతోపాటు క్రెడిట్ కార్డ్ గురించి మీకు ఏమైనా నాలెడ్జ్ కావాలంటే ప్లేసెస్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను వీలైతే వెళ్ళి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ టేక్ కేర్ బాయ్ బాయ్